నమస్తే, వెల్కమ్ టు ఐ3 న్యూస్. నేను మీ రేవతి. ఇక డీటెయిల్స్ చూద్దాం. చోడవరం చీడికాడ మండలాలకు చెందిన 80 మంది రేషన్ డిపో డీలర్లు వారి సమస్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని న్యాయం జరిపించే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేషన్ డీలర్ల కుటుంబాలను ఆదుకుంటారని కోరుతూ స్థానిక పౌర సరఫరాల గోడన్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. 5 నెలల నుండి పెండింగ్లో ఉన్న కమిషన్ విడుదల చేయాలని, డీలర్లకు బీమా సౌకర్యం కల్పించాలని, కార్డుదారిని వేలిముద్రలు వేయటకు రేషన్ డీలర్లకు బదులుగా విఆర్ఓ గ్రామ సచివాలయ ఉద్యోగులు నియామకం చేయాలని, అలాగే శానిటేషన్ మాస్కులు రోల్ పేపర్స్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చీడికాడ మండలాల అధ్యక్షులు బైన ఈశ్వరరావు, నందారం చిన్న అప్పారావు పాల్గొన్నారు. ఓకే, స్టే విత్ అస్ ఐ3 న్యూస్. అనునిత్యం జనహితం.